తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్న ముగిసాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన గాని తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన గాని తెలంగాణ ప్రభుత్వ పనితీరుపైన గాని ఏ మాత్రం చర్చ జరగలేదు. తెలంగాణ శాసనసభ పూర్తిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి మొదలు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరుపైన కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పైన అసత్య ఆరోపణలు చేయడం పైన వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడం పైన మరి శాసనసభ సమావేశాలు ఉపయోగించుకున్నారు ఆ మాత్రమే చర్చించారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం విన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో పూర్తిగా ఒక నిరాశ నిస్పృహ ఒక నిర్వేదం స్పష్టంగా మనకు అనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు ఏం చేసిందో ఏమాత్రం చెప్పలేదు. గత బడ్జెట్లో నిర్దేశించినటువంటి కేటాయింపులను ఎంతవరకు పూర్తి చేశారో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రసంగం చూస్తే కాంగ్రెస్ ను పొగడడము భారతీయ జనతా పార్టీని విమర్శించడము మరి ఏ రకంగా వారి ఆలోచన ఉందో అర్థం అవుతా ఉంది. శాసన మండలిలో కాంగ్రెస్ లేకుండా చేసి శాసనసభలో మెజార్టీ పార్లమెంట్ సభ్యులను గౌరవ శాసనసభ్యులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్లను టీఆర్ఎస్ లో చేర్చుకుని ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం అరులు చేస్తున్నట్టుగా నిన్న కాంగ్రెస్ ను పొగడడం జరిగింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ గారు సిద్ధాస్తుడు. వ్యక్తిగతంగా తాను ఒక రకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకోవాలనేటువంటి సమయంలో అసత్యాలను అద్భుతమైనటువంటి రీతిలో ప్రచారం చేయగలే సమర్థత నాకుంది అన్న దాంట్లో కేసీఆర్ ముందుంటారు. బీజేపీకి ఒక సీటు కూడా రాదట, బీఆర్ఎస్ కు ఓట్లు వరదలాగా వస్తాయట నిన్న ముఖ్యమంత్రి గారు ప్రసంగంలో అంటున్నాడు. బీజేపీకి ఒక సీటు కూడా రాదు, బీఆర్ఎస్ పార్టీకి వరదలాగా దేశ ప్రజలందరూ ఓట్లేస్తారట. నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీలతో ఇష్టం వచ్చినట్టు తిట్టి ఏకైక కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆయన చేర్చుకొని ఈరోజు కమ్యూనిస్టు పార్టీతో జతగాడుతున్నాడు. మజ్లిస్ పార్టీని
మరి ఏ రోజు కూడా పొగడనటువంటి రోజు ఉండదు శాసనసభలో శాసనసభ బయట మజ్లిస్ పార్టీ బ్రదర్స్ ను కల్వకుంట్ల ఫ్యామిలీ పొగుడుతుంది కల్వకుంట్ల ఫ్యామిలీని మజ్లిస్ పార్టీ బ్రదర్స్ పొగుడుతూ ఉంటారు దేశ ఆర్థిక పరిస్థితిపైన అవగాహన లేకుండా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన బాధ్యతలను విస్మరించి తన పరిధులను దాటి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను విశ్లేషించారు కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలేదు ఇది తెలంగాణ బడ్జెట్ సమావేశాల లేక దేశ ప్రధానమంత్రి వ్యతిరేక సమావేశాల ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు అసెంబ్లీలో చర్చించాలి పార్లమెంటులో చర్చించాల్సినటువంటి అంశాలు పార్లమెంటులో చర్చించాలి కానీ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్కు రారు వాకౌట్ చేస్తారు బైకాట్ చేస్తారు ఇక్కడ మాట్లాడాల్సిన అంశాలు ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడతారు నిజంగా ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన శాసనసభలో ఎందుకు చర్చించలేదని అడుగుతా ఉన్నాను దేశ ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడారు డబుల్ బెడ్రూమ్ పైన ఎందుకు చర్చ జరగల కుటుంబ పాలన పైన ఎందుకు చర్చ జరగల ధరణి పోర్టల్ పైన ఎందుకు చర్చ జరగల ఇస్తాననటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఎందుకు చర్చ జరగల దళితులకు గిరిజనులకు మూడెకరాల స్థలం ఇస్తామన్నారు ఎందుకు చర్చ జరగల తెలంగాణ ప్రాంతం అన్ని జిల్లాలలో కూడా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల సమస్యల గురించి ఎందుకు చర్చించలే ప్రభుత్వ పాఠశాలలో వైఫల్యాలపైన ఎందుకు చర్చించలేదు కేసీఆర్ కిట్ లాగా కేసీఆర్ బెల్ట్ షాపులపైన ఎందుకు చర్చ జరగల ప్రభుత్వ పాఠశాలల మీద ఎందుకు చర్చ జరగలేదు ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వైఫల్యాల మీద కూడా ఒక్క మాట మాట్లాడలేదు మాట్లాడనివ్వలేదు కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రము అర్థం పడతం లేకుండా ఆధారాలు లేకుండా స్వార్థ రాజకీయ దృక్పథంలో స్వార్థ రాజకీయమైనటువంటి కోణంలో విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు